హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. మేనక పైకి వెళ్తుంటే మాధవి వచ్చి పిలిచింది. అక్క, ఎలారా? మేనక ఆగింది. ఏమిటి? ఇప్పుడు పనేం లేదుగా, నీకెప్పుడు పనితో తీరదు. ఇంట్లో ఉన్న కాసేపైనా మాతో కలిసి ఉండవే, నాన్నగారు పిలుస్తున్నారా అంది. ఏమిటో చెప్పు. సురేష్ కూడా లేచి వచ్చాడు. వచ్చి కూర్చోండి వదిన గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. ఏమిటది? అరే, మీరు వచ్చి ఇలా కూర్చోండి, మమ్మల్ని అలా పరాయి వాళ్ళలో ఆచితూచి మాట్లాడతారేం? మేనక తిరిగి వచ్చింది. అక్కడున్న సోఫా దగ్గర నిలబడింది. కూర్చోలేదు. ఆయన పిల్లవాడిని ఆడిస్తున్నాడు. చెప్పండి, ఏమిటి ఆ విషయం? ఎటు చూడకుండా అంది. సురేష్ మొదట కాస్త తటపటాయించాడు. ఆ తర్వాత ధైర్యంగా చెప్పేశాడు. చూడండి వదిన గారు, మీకు శుభవార్త చెప్పబోతున్నాం. ఏమిటది? మీ నాన్నగారు మున్సిపల్ ఎలక్షన్లో నిలబడుతున్నారు. మనం ఊరికే డబ్బు సంపాదిస్తే కాదు కదా, మనము సంపాదిస్తున్నాం. గంజిలో చింతపండు వ్యాపారం చేసే సేట్ సంపాదిస్తున్నాడు. ఇక తేడా ఏముంది? అందుకే మనం కాస్త బయట తిరిగి పరువు ప్రతిష్టలు ఇనుమడించే పనులు చేయాలి. ఆయన నిలబడితే మీరు క్యాన్వాసింగ్కి వెళ్ళారనుకోండి, ఓట్లు వానజలులా కురుస్తాయి. ఇక్కడ నుంచి ప్రారంభిస్తే మెల్లగా రాజకీయాల్లోకి దిగవచ్చు. మనకు డబ్బే కాక బయట ప్రపంచంలో అధికారం కూడా ఉండాలి. ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో మీరు కాదు అనేది ఏమీ లేదని నాకు తెలుసు. అసలు మిమ్మల్ని అడగనవసరం లేదని చెప్పాను. ఏ కూతురికి తండ్రి గొప్పవాడవుతాడంటే ఇష్టం ఉండదు, కానీ మీకు కూడా మాట మాత్రం చెప్పాలి కదా. మాధవి దగ్గరగా వచ్చి నిలబడి సంబరంగా చూస్తూ అంది. అవునక్క, నాన్నగారిని మనం ఎలాగైనా సరే ఈ సిటీ మేయర్ని చేయాలి. మనల్ని మేయర్ గారు అమ్మాయిలు అంటే ఎంత గౌరవం, ఆ తండ్రి కూతురుగా మనకెంత గర్వం. మేనకకు అర్థమైంది. ఉదయం పనిభూషణరావు ఆప్యాయంగా పలకరించడంలో, ఆత్మీయత చూపటంలో స్వార్థం ఏమిటో బోధపడింది. మేనకకి నిలువెత్తిన ఆవేశం కెరటం వచ్చి ముంచేసింది. గుప్పిళ్ళు బిగిస్తూ నిలబడింది. చెప్పక్క అంది మాధవి. మేనక మాధవి వైపు తిరిగింది. ఆ ముఖంలో రోషం కస్సుమంటూ అంది. మాధవి, ముందు ఈ మాట చెప్పు, ఎవరు తండ్రి, ఎవరు కూతురు? తీక్షణంగా నిలదీసినట్లుగా అడుగుతుంటే మాధవి తెల్లబోయింది. పనిభూషణరావుని చూపిస్తూ, అదేమిటక్క, ఆయన మన తండ్రి, మనం ఆయన కూతుర్ల మంది. ఆయన నాకు తండ్రి కాదు, నేను ఆయన కూతురిని కాదు. నా తండ్రి అని చెప్పుకోవటానికి ఆయనకు మతి అయినా పోయి ఉండాలి, లేక పిచ్చి ఎక్కి అయినా ఉండాలి. మేనక పనిభూషణరావు లేస్తూ అరిచాడు. ఆయన అరుపులకు మేనక రమ్మంత కూడా చెలించలేదు. నుదురూ బెదురూ లేకుండా సూటిగా అంది. తండ్రి అట తండ్రి, ఇలాంటి వాళ్ళ మూలంగా తండ్రి అనే పదమే అగౌరవం అవుతుంది. మేనక, నేను నీ తండ్రిని కాదా, మీ అమ్మని చెప్పమను. పనిభూషణరావు ఎర్రబడిన కళ్ళతో చూస్తూ అరిచాడు. మేనక తల్లివైపు చూసింది. శ్రీరంజని భయంగా కంగారుగా చూస్తూ నిలబడింది. అమ్మా, చెప్పకే, చాలాసార్లు చెప్పింది. మా అమ్మ చెప్పిన తండ్రి, మేము ఊహించుకున్న తండ్రి మీరు కానే కాదు. తండ్రి అట తండ్రి, పిల్లల్ని కనగానే తండ్రి అని చెప్పుకునే అధికారం రాదు, వాళ్ళని పెంచాలి. మేనక కళ్ళల్లో నీళ్లు ఉబికినాయి. రెక్కలు రాని పెట్టలాంటి ఆ పసుకోనలని రెక్కలు వచ్చే వరకు తన ప్రేమ అనే గుడిలో పొదువు పట్టుకుని ఈ లోకం బారి నుండి రక్షించాలి. డబ్బు ఉండటం లేకపోవటం కాదు, వాళ్ళకి రక్షణ అనేది ఇవ్వాలి. అలా చూసిన వాళ్ళు తల్లిదండ్రులు మీరా? మీరు తండ్రి అనే పదానికి సిగ్గుచేటు. మీలాంటి వ్యక్తి కూతురుగా పుట్టడం నా దురదృష్టం. మేనక సురేష్ వైపు తిరిగింది. మీ మామగారు మేయర్ అవ్వాలని ఉబలాటపడడం ఉంటే మీరేమైనా చేసుకోండి, ఇందులో నా ప్రసక్తి మాత్రం తీసుకురాకండి. నేను చీమంత సాయం కూడా చేయను. మేనక వెళ్ళబోయాగి మళ్ళీ తిరిగి చూస్తూ అంది. అంతేకాదు, ప్రెస్ వాళ్ళు ఎవరైనా నన్ను అడిగితే ఈయన ఎలాంటి స్వార్థపరుడు, కన్న కూతురిని 10 మందిలో దొంగదని పిచ్చిదని ఎలా అవమానించాడో చెప్పి తీరతాను. మీరు నన్నెవరూ ఆపలేరు. మేనక వెనక్కి తిరిగి మెట్లెక్కి బాణంలా రివ్వును పరిగెత్తేసింది. అందరూ కొయ్య బొమ్మల్లో నిలబడిపోయారు. పనిభూషణరావు రైలు ఇంజన్లా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడుస్తున్నాడు. ఎంత పొగరు, ఎంత హజం, పళ్ళు బిగుస్తూ అన్నాడు. సురేష్ ముఖం కూడా క్రోధావమానాలతో ఎర్రబడి ఉంది. ఉంటుంది మామగారు, ఉంటుంది, డబ్బు సంపాదిస్తోందిగా, దాని నిషాది. అక్కడ అక్కకి మతిపోయినట్టుంది. అసలు ఈ మధ్య తన ప్రవర్తన ఎలాగో ఉంటుంది అంది మాధవి. శ్రీరంజని, విన్నావా నీ పెద్ద కూతురు ప్రేలాపన అన్నాడు. శ్రీరంజని చిగురుటాకులా కంపిస్తోంది. నేను చెప్తానులేండి, దాని మనసులో ఏదో బాధ ఉంది. దానికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువే, మనసులో మాట దాచుకునే అలవాటు లేదు అంది. సురేష్ కూడా శ్రీరంజనిని సమర్థించాడు. ఆవిడ లేదంటే మనం గాజులు తొడిగించుకుని ఊరుకుంటామా? కాదు అనటానికి ఆవిడ ఇష్టమేనా? మన మాట కాదని ఆవిడ బ్రతకగలదా? మీరు ఎలక్షన్లో నిలబడుతున్నారు, మీరు గెలుస్తున్నారు, ఆ సంగతంతా నేను మాధవి చూసుకుంటాంలేండి అన్నాడు.
థ్యాంక్ యూ. చూడు, మేనక నన్ను అవమానపరిచింది. మేనక క్షమాపణ కోరే వరకు నేను ఇంట్లో మళ్ళీ అడుగుపెట్టను. సరేనా అన్నాడు. అలాగే, మీరు ఈ ఇంటికి తిరిగి రాకపోతే మేము ఈ ఇంట్లో ఉండమని బయటకు వచ్చేస్తాము అన్నాడు సురేష్. మేనక జీవితంలో హఠాత్తుగా చీకట్లు ముసురుకోసాగినాయి. మేనక నటించిన సినిమాలు 4 వరుసగా అట్టర్ ఫ్లాప్ అయినాయి. మొదటి రోజు టికెట్లు అందలేదు, 2 రోజు థియేటర్ దగ్గర జనమేలేరు, సినిమా బాగాలేదు అని వార్త గిట్టని వారి ద్వారా అడవి మంటలా వ్యాపించేసింది. మేనక ఆ సినిమాలు పరాజయం పొందిన వారికి పొందినందుకు బాధపడలేదు. తను చేసిన తప్పుకి శిక్షను అనుభవించాను అనుకుంది. ఆ సినిమా కథలు బాగాలేవు, డైరెక్టర్స్ ప్రతిభలేని వాళ్ళు. ప్రొడ్యూసర్లకు మేనక పేరు మీద డబ్బు చేసుకుందామనే యావే తప్ప మిగతా సాంకేతిక విషయాల్లో రవ్వంత కూడా పరిజ్ఞానం లేదు. తను ఆ పిక్చర్లు చేయటానికి ఒప్పుకునేది కాదు. కానీ అప్పులు మేనక కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీ కోసం తెచ్చిన అప్పు కట్టడానికి డబ్బు కావాల్సి వచ్చింది. ఏదో ఒక సినిమాను ఒప్పేసుకుంది. మేనక్కి ఇప్పుడు తెలిసి వచ్చింది తను ఎంత ఘోరమైన పొరపాటు చేసిందో. ఆ మిల్ మేనక మెడలో గుదిబండలా తయారైంది. మేనక బుచ్చిరాజును పిలిచింది. మామయ్య, ఆ మిల్లు అమ్మేస్తాను, ఎవరైనా ఉంటే చూడు అంది. బుచ్చిరాజు రెండో రోజుకే తీసుకొచ్చాడు. మాటలు జరిగినాయి. మేనక అమ్మి వేసింది. ఆ డబ్బు బ్యాంకుల్లో తీసుకున్న మొత్తం చెల్లించడానికి సరిపోయింది. మేనక బ్యాంకులో రుణం తీర్చి అమ్మయ్య అనుకుంది. బుచ్చిరాజు ఆ తర్వాత రావటం తగ్గించేశాడు. మేనకకి తర్వాత తెలిసింది బుచ్చిరాజు తనే మేజర్ పార్ట్నర్గా ఉండి డబ్బు తెచ్చాడు. ఆ మిల్ నామకరణ అతని భార్య పేరు మీద కాదు, అతను నిజంగానే కొనేశాడు. ఈ వార్త వినగానే మేనకకి అసహ్యం వేసింది. అయిన వాళ్ళను తను నమ్మింది, ఆయన అలా మోసం చేశాడు. మేనక చాలా విరక్తి అనిపించింది. మేనక ఆ మిల్లు కొనటం వల్ల తను పొందిన లాభం ఏమిటంటే ఇన్నేళ్లు కట్టిన లక్షల కొద్ది వడ్డీ అశాంతి, ఆ డబ్బు తీర్చడం కోసం తన పేరు పాడు చేసిన సినిమాలు అంగీకరించటం. పోనీ ఇప్పటికైనా ధైర్యం చేసి ఆ నిర్ణయం చేసి గుదిబండను వదిలించుకున్నాను అనుకుంది. ఆ రోజు మేనక భోజనం చేస్తుంటే సురేష్ వచ్చాడు. వదిన గారు, 50,000 చెక్కు రాసి ఇవ్వండి. 50,000 ఎందుకు? మీ నాన్నగారు ఎలక్షన్ ఫండ్కి విరాళం. మీ నాన్న అన్న మాటని కావాలని ఒత్తు పలుకుతూ అన్నాడు. నా దగ్గర లేదు, నేను చిల్లి గవ్వ ఇవ్వనని అప్పుడే చెప్పాను. ముఖం తిప్పుకుంటుంది. లేదు, ఆ డాక్టర్ గాడి నర్సింహోంకి అయితే 50,000 పోయవచ్చు. ఊరు పేరు లేని వెధవలకు అంతంత డబ్బు ఇవ్వచ్చు, కానీ కన్నతండ్రి కోసం కాస్త డబ్బు ఇవ్వకూడదా? అంతేనా? మేనక అరిచింది. సురేష్, మర్యాదగా మాట్లాడు. ఏమిటండి మర్యాద? మర్యాద మీరు మాకిస్తే మేము మీకిస్తాం. మీరు వాడితో తిరిగి మర్యాదను మహా పెంచుకుంటున్నారు కదూ. మీ నాటకం చివరికి ఎవరికి తెలియదని రోజు రాత్రి 10 వరకు మీరు వాడు కలిసి కారులో ఊరంతా తిరగటంలా వాడి భార్య అలోలక్షణ అని ఎడవటం లేదు. వాడు మిమ్మల్ని బాగా పట్టాడు, మమ్మల్ని దూరం నెట్టి ఇదంతా పోగేసుకుందామని అనుకుంటున్నాడేమో. మేనక్ అర్థమైపోయింది. సురేష్ తగాదా పెట్టుకోవడానికి వచ్చాడు. తనని హరికృష్ణ పేరు ఎత్తి తగాదాలోకి లాగి రభస చేయాలని చూస్తున్నాడు. మేనక తెచ్చి పెట్టుకున్న శాంతంతో అంది, నువ్వు లక్ష్యాను, నాకేం భయం లేదు. అవును, సిగ్గు వదిలేస్తే సరి. మర్యాదగా చెక్కు రాసి ఇవ్వండి. నేను ఇవ్వను. ఇవ్వనట్టేనా? ఇవ్వను. మాధవి బాబుని తీసుకురా, ఈ ఇంట్లో మనం ఉండటం అనవసరం. ఆవిడ కావాలని మనల్ని వెళ్ళగొడుతోంది. అవును, మనం ఉంటే అడ్డు, మనం వెళ్ళిపోతే ఆ డాక్టర్ గారి స్వేచ్ఛగా ఇంటికి రావచ్చు. మాధవి సురేష్ను పట్టుకుని, అబ్బాయి ఏమిటండి మీ గోళ, అవతల నౌకర్లంతా వింటున్నారు, కాసేపు అవతలకు వెళ్ళండి అంటూ భుజాలు పట్టి అవతలకు తోసింది. ఆవిడ చెక్ ఇస్తుందో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుందో అడుగు, సాయంత్రం లోపల నాకు ఏ మాట చెప్పేయి అని అరిచి వెళ్ళాడు. మాధవి ఏడుస్తుంది, అక్క ఆయనకు బాగా పట్టుదల వచ్చేసింది. చెప్పు, నీకు మేమి ఎక్కువ, ఆ విధవ 50,000, నన్ను వెళ్ళిపోమ్మంటావా ఉండిపోమ్మంటావా చెప్పు అక్క అంది. మేనక మాట్లాడలేదు, మౌనంగా వెళ్ళి చెక్బుక్ తెచ్చి 50,000 రాసి ఇచ్చింది. మేనకకు తెలుసు, బాగా తెలుసు, 50,000 వాళ్ళకి ఇవ్వటం అంటే ఆ డబ్బు తగలబెట్టి బుడిద చేసినట్టే. ఆ డబ్బు రావటానికి తనంత కష్టపడింది. వీళ్ళ విలాసాలకు తగలేస్తున్నారు, వీళ్ళ కోరికలకు అంతులేదు. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్, రేపు ఇంకేం కోరికలు వస్తాయో. మేనక కఠాత్తుగా చాలా ఒంటరిగా అలసటగా అనిపించసాగింది. తనని గురించి ఎవరూ ఆలోచించటం లేదు. తను ఎంత శ్రమపడితే ఆ డబ్బు వస్తుందో గుర్తించటం లేదు. ఇప్పుడు వాళ్ళకి తనలో తప్పు పట్టడానికి ఒక సాకు దొరుకుతుంది. మొన్నటి వరకు బుజ్జుమామని తిట్టారా, ఇప్పుడు హరికృష్ణ. వాళ్ళు తప్ప ఇంకెవరు ఈ తన తరిదాపుల్లోకి రాకూడదు. ఇంతలో ఫోన్ మోగింది. మేనక వెళ్ళి తీసింది. ఎవరితో అపరిచితమైన కంఠం, మేడం మీది మీ డాక్టర్ ఫ్రెండ్వి ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, మీరు ఏదైనా సెటిల్ చేస్తానంటే ఆ కథ పేపర్లో రాకుండా చూస్తాం. ఏమిటి నువ్వనేది? మీకు తెలియనిది ఏముంది? మీరు బాగా పేరులో ఉన్నారు, మీ కథ పేపర్లో వేస్తే డబ్బు చాలా ఇస్తారు. నాకు అఫ్కోర్స్ నాకంతలా దురాశ లేదు, మీరు ఏ కాస్త ఇచ్చినా చాలు. షట్ అప్, ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఫోన్ మోగింది. అంతేనా? అవతల స్వరం అడిగింది. అంతే.
మరుసటి వారానికల్లా పుకార్లను హాట్ కేకుల్లో అమ్మే పత్రికలలో మేనక హరికృష్ణ ఫోటోలు వచ్చేశాయి. మేనక కాణాలు డాక్టరేట్ బిరుదు వచ్చినప్పుడు నైట్ గౌన్తో హరికృష్ణ ఎత్తినప్పటి ఫోటో. ఆ ఫోటో క్రింద అసభ్యకరమైన రాతలు, వెనక అసభ్యకరమైన రాతలు గోడల నిండా రాశారు, ఇప్పుడు పేపర్లో పడుతున్నాయి అనుకున్న మేనక ఆ పేపర్ చించి అగ్గిపుల్ల గీసి అంటించింది. మేనక్ హీరోయిన్గా తీసుకుంటామని చెప్పిన రెండు ప్రసిద్ధ సినిమా కంపెనీలు మేనకను వదిలేసి కొత్తగా పైకి వస్తున్న అమ్మాయిని హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. ఆ పిక్చర్ల ద్వారా పోయిన పేరు నిలబెట్టుకోవాలని ఆశపడిన మేనకకి ఇది ఆశానిపాతమైంది. మనసంతా దిగులుగా వెలితిగా అయింది. ఆర్టిస్ట్ జీవితాల్లో ఉన్న శాపం ఇదేనేమో. బ్రతికుండగానే కీర్తి శిఖరాలు ఎక్కటం, పతనం చెందటం ఈ రెండూ చూస్తారు. మహారాణుల్లా బ్రతికిన వాళ్ళు ఊరు పేరు లేకుండా చచ్చిపోతారు. మేనక జాగ్రత్త తెలివితేటలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. మేనక మనసంతా చిరాగ్గా ఉంది. ఈ ఒంటరితనం రాకాసి వంటిది, పంచుకునేవారు లేకపోతే కొండ సిలువుల వ్యక్తిని మింగేస్తుంది. మేనక కారు తీసుకుని డ్రైవ్ చేస్తూ హరికృష్ణ క్లినిక్ బయలుదేరింది. మాధవికి సురేష్కి హరికృష్ణ కంటకప్రాయంగా ఉన్నారు. తను ఏం తప్పు చేసింది? తన డబ్బు అతనికి ఒక్క రూపాయి ఇవ్వలేదే, హాస్పిటల్కి విరాళం ఇచ్చింది. అది తప్ప, అది హరికృష్ణ సొంతానికి ఇచ్చినట్టు బాధపడతారే. సురేష్ తన ఫ్రెండ్స్ ఎంతమంది వస్తే వారి సంస్థలకు చందాలిప్పించలేదు. తన స్టేటస్ గొప్పగా ఉండాలని వాళ్ళవి చిన్న చిన్న సంస్థలైనా ఘనంగా తన చేత ఇప్పించాడు. బుచ్చుమామి తన గొప్ప కోసం తన వీధిలో కడుతున్న దేవాలయానికి 50,000 ఇప్పించాడు. ఈరోజు తన సంతోషం కొద్దీ హాస్పిటల్కి తను ఖర్చు పెట్టే ప్రతి పైసా వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్నారు. మాధవికి ఎన్ని నగలు చేయించింది? సురేష్ థియేటర్ కట్టుకుంటానంటే ఎంత డబ్బు అప్పించింది? అందులో ఒక పైసా తను అడిగిందా? తిరిగి తీసుకుందా? వాళ్ళు తన వాళ్ళేనని నమ్మింది. వాళ్ళ ఆనందమే తన ఆనందం అనుకుంది. ఈరోజు వాళ్ళంతా ఒకటే, తనని తప్పు చేస్తున్నారు. మేనకకు మాధవి మీద చాలా కోపం వస్తుంది. పోనీ సురేష్ అంటే పరాయివాడు. మాధవికి చిన్నప్పటి నుంచి తన మనసు తెలిసే భర్తకు ఒక్క మాట నచ్చ చెప్పలేదా? అక్క మనకి ఎంత చేసింది కదండి అని ఒక్క మాట అనలేదా? అనదు. మాధవికి కూడా తమకు చెందాల్సిన డబ్బంతా ఎవరికో దోచిపెడుతున్నాననే భావం ఉంది. హరికృష్ణకు తను ఏం పెట్టింది? ఎప్పుడైనా హోటల్కి వెళితే అతను తన చేత కానీ ఖర్చు పెట్టనీయుడు. మిన్ను, నువ్వు ధనికురాలుగా బయట లోకానికి నాకు కాదు, నాకు నా చిన్నారి మిన్నునే అని నేను చూడాల్సిన వాడినే అంటాడు. మేనకకు ఎలాగో అనిపిస్తుంది. పరధ్యానంగా ఆలోచిస్తున్న మేనక డ్రైవ్ చేస్తూ హరికృష్ణ క్లినిక్ దాటి ముందు వెళ్ళిపోయి అంతలోనే తన తప్పు తెలుసుకుని కారు రివర్స్ తీసుకోవటానికి వీలులేదు, అది చిన్న సందు, రిక్షాలు నిలబడి ఉంటే మెదిలే చోటే ఉండదు. మేనక నడుచుకుంటూ వచ్చి క్లినిక్లో అడుగుపెట్టింది. అక్కడ రోగులు ఎవరూ లేరు. మేనక లోపలికి వెళ్ళబోయినదల్లా ఆగిపోయింది. లోపల గదిలో నుంచి హరికృష్ణ కంఠం ఆవేశంగా బిగ్గరగా వినిపిస్తోంది. నా దగ్గర చిల్లిగవ్వలేదు, ఇప్పుడే కాదు నా జన్మలో నీకు ఇంకొక పైసా కూడా ఇవ్వలేను. 3,000 తీసుకుని 3 రోజులు కూడా కాలేదు, మళ్ళీ డబ్బు అంటావేమిటి? నా దగ్గర లేదు. రేఖ గొంతు కూడా విసురుగా వినిపిస్తోంది. పెళ్ళాం పైఖర్చులకు డబ్బు అడిగితే లేదు అనటానికి నీకు సిగ్గులేదా? లేదు. సరేనా? అవును, నాకు ఇవ్వటానికి నీకు డబ్బు ఉండదు. ఆ హాస్పిటల్ మొఖాన పోవటానికి అయితే 1,000 వస్తుంది. అంత డబ్బు లేని వాడివి, లక్షలు పెట్టి ఎలా కట్టిస్తున్నావు? నీకు చెప్పినా అర్థం కాదు, వెళ్ళు, పేషెంట్స్ వస్తారు. ప్లీజ్ రాణి, కరుణామయుడు నీకు పెద్ద పేరుగా, నీ బండారం ఏమిటో వాళ్ళకే తెలుస్తుంది. పాపం లోకం దృష్టిలో దయామయుడు, కట్టుకున్న భార్య కాలయముడు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, వెళ్ళు, నేను వెళ్ళను. నువ్వు డబ్బు ఇస్తే గానీ నేను కదలను. నా దగ్గర లేదంటే వినవేం? అదే అడుగుతున్నాను, ఎందుకు లేదు? రాత్రనక పగలనక ఈ క్లినిక్ పట్టుకుని ఏడుస్తుంటావుగా, సంపాదించిన డబ్బంతా ఏమైపోయింది? గంగలో పోసాను. సరేనా? ఈ డ్రాయరేగా, ఆ గంగ ఎక్కడుందో నాకు తెలుసులే. రేఖ వెళ్ళి డ్రాయర్ సురుగు తెరిచిన ధ్వని వచ్చింది. రేఖ, ఆ డబ్బు ముట్టుకున్నావంటే ఊరుకోను, అరిచాడు హరికృష్ణ. ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వని వినిపించింది. స్టూలు పడింది, గ్లాసు బల్లున బద్దలైంది. ఆ డబ్బు అక్కడ పెట్టు. నేను పెట్టను, నా చెయ్యి వదులు. మేనక తిరిగి వెళ్ళిపోదామా అని తటబటాయిస్తుంది. రేఖ పరుషంగా దురుసుగానేస్తుంది. సిగ్గులేదు నీకు? నాకు పిల్లలు ఇవ్వటం చేతగాని వెదవి, కనీసం డబ్బైనా ఇవ్వటానికి ఏడుస్తావేం? మనిక్షణం ఇద్దరు కొట్టుకున్న ధ్వని వినిపించింది. హరికృష్ణ ఆయాసంతో వగరుస్తూ కంపిస్తున్న కంఠంతో అన్నాడు, అవును నిజం చెప్పావు, నేను చేతకాని వెదవనే. డబ్బంతా నువ్వు ఫ్రెండ్స్ను పోగేసుకుని గుర్రపందేలకు బ్లూ ఫిలిం కొనటానికి తగిలేస్తుంటే నిన్ను కంట్రోల్ చేయలేక చూసి చూడనట్లు వదిలేస్తున్నాను. అమ్మను అలా మిసలు పెట్టి బలవంతంగా చంపేస్తే మళ్ళీ నీతో రాజీపడి బ్రతుకుతున్నాను. నిన్ను మార్చుకోవాలని తపిస్తున్నాను. ఇంటికి వచ్చే ఫ్రెండ్ నీ పక్క మీద నీతో కలిసి పడుకుని ఉండగా చూసి కూడా నిన్ను హత్య చేయలేకపోయాను. నేను నిజంగా చేతకానివాడినే. ఎప్పటికప్పుడు నువ్వు ఏదో కథలు చెప్పి నన్ను నమ్మిస్తావు తప్ప నువ్వు మారవు, నాకు తెలుసు. నిన్ను
మార్చుకోవాలని నేను చేసే ప్రయత్నంలోనే నా జీవితం హరియమంటుంది. రేఖ ఏడుస్తూ అంది, నాకు నీతులు చెప్తావేం, నువ్వు సత్యహరిశ్చంద్రుడివా, ఆ మేనకతో కలిసి తిరగటం లేదు, మీ ఇద్దరు రొమాన్స్ పత్రికలు ఎక్కలేదా, షటప్, దానికంతటికి కూడా కారణం నువ్వే. ఇంట్లో ఉన్న ఫోటోలు తీసుకుని వెళ్ళి డబ్బు గడ్డి తిని ఆ పేపర్ వాడి చేతికిచ్చావు. నువ్వు దిగజారి నీచమైన పని లేదు, నన్ను ఎంతైనా తిట్టు భరిస్తాను, ఆ అమ్మాయి జోలికి రాకు, ఆ అమ్మాయి పేరు ఎత్తావంటే ఊరుకోను, అతని కంఠంలో కోపం కస్సుమంటుంది. రేఖ వెటకారంగా గొంతు పట్టి అంది, అబ్బో పాపం ఎంత బాధో, ప్రియురాలు కదూ, అవునులే, నీకు ఎట్లాగో పిల్లలు పుట్టించే సామర్థ్యం లేదని తెలుసుకుంది, నీతో ఎంత చెడ తిరిగినా కడుపు రాదు, వాక్యం పూర్తి కానేలేదు. షట్ అప్ యు డెవిల్ యు బ్లడీ ఉమెన్, గెట్అవుట్ ఫ్రమ్ మై క్లినిక్, గెట్అవుట్ ఫ్రమ్ మై లైఫ్. అతను గది దద్దరిల్లేలా అరిచాడు. అతని తోసిన తోపుకు రేఖ ఇవతలి గదిలోకి వచ్చి పడింది. ఇవతలికి వచ్చిన రేఖ మెట్లు దిగి వెళ్తున్న మేనకను చూసింది. వెంటనే ఈర్ష్య ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ, నువ్వు ఇక్కడున్నావా, నీకు సిగ్గులేదు, ప్రపంచంలో మగాళ్లే కరువైనారా, నామగుడు ఎంట పడ్డావు, నీ మూలంగా నా సంసారం నాశనమైంది, నేను చస్తానులే, చస్తే మీ పీడ పోతుంది, చచ్చి దయ్యమై మీ ఇద్దరిని పీక్కు తినకపోతే చూడు అని వెళ్ళిపోయింది. రేఖ పరిగెత్తికెళ్ళి అక్కడ ఉన్న ఆటోలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోదామని మెట్లు దిగిన మేనక ఆగిపోయింది. ఒక్క క్షణం తటపటాయించింది, మళ్ళీ గుండెల నిండా గాలి పీల్చుకుని ధైర్యం తెచ్చుకుంది. మేనక తిరిగి మెట్లెక్కి క్లినిక్ లోపలికి వచ్చింది. గుమ్మానికున్న పరదా తొలగించుకుని మేనక లోపలికి అడుగు పెట్టింది. అక్కడ గదంతా చెల్లాచెదరైన సామానుతో నిండి ఉంది. హరికృష్ణ కుర్చీలో కూర్చొని రెండు చేతులు జుట్టులోకి పోనిచ్చుకుని కూర్చుని ఉన్నాడు. హరి మెల్లని స్వరంతో పిలిచింది. అతను ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. అతని ముఖం నిండా గోళ్లతో గిరిన ఘాట్లు రక్తం చెమరస్తూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని కళ్ళు బాధల సరస్సులా ఉన్నాయి. తుఫాను గాలికి విరిగిపడిన చెట్టులా దీనంగా ఉన్నాడు అతను. చిరునవ్వుల కాంతులు వెదజల్లే ఆ ముఖం దీనంగా ఉంది. మేనక ప్రాణం గిలగిలలాడినట్టయింది. ఒక్క అంగులో దగ్గరికి వెళ్ళి అతని తలను దగ్గరికి తీసుకుని గుండెకి అత్తుకోవాలని, అతనికి బాధపడవద్దని ధైర్యం చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ బలవంతంగా శక్తి అంతా కూడదీసుకుని నిగ్రహించుకుంది. మిన్ను, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది, భయంగా అడిగాడు. చాలాసేపు అయింది. నువ్వు విన్నావా? విన్నాను. అతని కళ్ళల్లో బాధ, నిస్సహాయత్వం రెపరెపలాడింది. సారీ మిన్ను, ఐఎమ్ సారీ. నేను నీకు ఫ్రెండ్ని చెప్పుకోవటానికి కూడా అర్హత లేదు. నువ్వు నాకు చల్లని నీడ ఇచ్చావు. నేను నిన్ను అందరి చేత తిట్టిస్తున్నాను. నేను ఎంత చేతకాడి వాడిని కదూ. మై గాడ్, అతని చేతుల్లోకి తలదించుకున్నాడు. మేనక అతని టేబుల్ దగ్గరగా వచ్చి అతనికి ఎదురుగా నిలబడింది. స్నేహపూరిత స్వరంతో మృదువుగా అంది, హరి ఎందుకంత బాధపడతావు నువ్వు? రేఖ మాట్లాడిన ఆ మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదని మనిద్దరికీ తెలుసు. రేఖ అపోహపడుతోంది. పడని ఒకనాటికి తనే తొందరపడ్డానని, మనిద్దరినీ అన్యాయంగా అన్నానని తెలుసుకుంటుంది. నువ్వు ఎందుకు ఆవేశపడతావు? అతను తలెత్తాడు. రేఖ అర్థం చేసుకుంటుందా? రేఖ, మిన్ను, నేను కూడా 8 సంవత్సరాల నుంచి అలాగే భ్రమపడుతూ వచ్చాను. ఏదైనా అర్థం చేసుకోవాలంటే మనిషికి ఆలోచనా శక్తి కావాలి. రేఖలో అది పూజ్యం. ఎంతసేపు తన స్వసుఖం, స్వలాభం, ఆనందం, అవి తప్ప ఇంకేం తెలియవు. అసలు ఇదంతా భీమశంకరం గారి తప్పు, ఆయన పెంపకం లోపం. చిన్నప్పటి నుంచి అతిగారాభం చేశాడు, తను అధికారులనే అహం పెంచాడు. రేఖ పంజరంలో పక్షిలా పెరిగింది. ఎంతసేపు గ్లామరు, ఫ్యాషను, ఇవి తప్ప ఆ చిలుకుకి ఇంకేం మాటలు తెలియవు. ఎవరిలాంటి వాళ్ళో తెలుసుకునే నేర్పు లేదు. కాస్త బాగా మాట్లాడిన వారందరినీ స్నేహితులంటూ పోగు చేస్తుంది. రేఖకు నేనంటే అర్థం కాదు, నేను ఎటూ అర్థం కాను. తననే నేను అర్థం చేసుకోవాలని, ప్రేమతో మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించాను. నాకు ఆడవాళ్ళు లిప్స్టిక్ వాడడం ఇష్టం ఉండదు, అయినా లిప్స్టిక్ రేఖకి ఇష్టమని కొని తెచ్చి ఇచ్చేవాడిని. కానీ నా క్యాబేజ్ కూర ఇష్టం, నా ఇష్టాన్ని రేఖ ఒక్కనాడు కూడా మన్నించదు. ఆవిడకి ఇష్టం లేదు అంటే ఇంట్లో అది తేవటానికి వీల్లేదు. నేను కావాలంటే ఎవరింటికైనా వెళ్ళి తినాలి. భార్యట, భార్య ఒక్కనాడు నాకు ప్రక్కన కూర్చొని అన్నం పెట్టదు. రాత్రివేళ నేను క్లినిక్కి వెళ్తే హాయిగా నిద్రపోతూ ఉంటుంది. నా కోసం ఒక్కరోజు కూడా అన్నం వేడిగా ఉండదు. చల్లారిన ఆ మెతుకులు తినాలి, లేకపోతే పస్తు పడుకోవాలి. నా ఇష్టం ఏమిటో, నా ఆనందం ఏమిటో తనకు అవసరం లేదు. తన కోసమే నేను పాటుపడాలి. పిల్లలు పుట్టలేదు అని తిడుతుంది. మేమిద్దరం అసలు అన్యోన్యంగా పట్టుకుని 4 రోజుల పాటు కాపురం చేసింది ఎక్కడ? పెళ్ళి అయినప్పటి నుంచి యుద్ధమే. అమ్మ నా దగ్గర ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. అక్కడే పేచీ మొదలైంది. అమ్మను వదలనన్నానని తండ్రి కూతురి కోపం. ముసల్ది ముసల్ది అంటుంటే వినలేకపోయేవాడిని. వారిని వచ్చినా అంతే, అమ్మ నా వెంట వచ్చిందని కోపం. రేఖ నేను చాలా రోజులు నమ్మాను, అదెంత తెలివి తక్కువ ఇప్పుడు అనిపిస్తోంది. రేఖ మారదు, ఆ స్వభావం ఇక అంతే.
నేను ఫారిన్లో ఉంటే తనకు హాయిగా స్వేచ్ఛగా ఉంది. చేతి నిండా ఫ్రెండ్స్, ఇష్టం వచ్చినట్టు గడిపింది. నేను రావటం కంటకమైంది. స్వేచ్ఛకు అద్దులు ఏర్పరిచినానని కోపం. వాళ్ళ దృష్టిలో డాక్టర్ అంటే అదొక స్టేటస్ సింబల్, డబ్బు గడించే యంత్రం. అక్కడే మా ఇద్దరి దృక్పథాలు చుక్కెదురైనాయి. స్వేచ్ఛ కూడా అద్దుమీరితే మత్తు పదార్థంలా నిషాయిక్కిస్తుంది. రేఖకు ఎలా అలవాటైనాయో బ్లూ ఫిలిమ్స్ అలవాటైనాయి. వాటిని చూడడం, లైంగిక వాంఛలను వికృతంగా తృప్తిపరచుకోవటం. ఆ సొసైటీలో నీతి అవినీతి అనే తులాదండం లేదు, వీరు వారు అనే వివక్షత లేదు. ఆనందం పొందటం ఒక్కటే వారి ధ్యేయం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. నేను ఒక ఊబిలో ఇరుక్కుపోయాను. రేఖను నా జీవితంలో నుంచి తీసివేయలేను, ఉంచుకుని భరించలేను. నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. రేఖతో నా పెళ్లి అనేది ఏ జన్మలోనూ నేను చేసిన మహాపాపం. అది భరించక తప్పదు. నా ధ్యేయం దీనజన సేవ. అందులో సేద తీరటానికే నిశ్చయించుకున్నాను. మరో పెళ్లి చేసుకోవాలని నాకు లేదు. అందువల్ల రేఖను వదిలే ప్రసక్తే లేదు. నాకిక్కడ కూడా రేఖ నా మార్గానికి అడ్డుగా నిలుస్తుంది. సంపాదించిన డబ్బంతా తనకి ఇవ్వమంటోంది. నేను ఆ హాస్పిటల్ కట్టించటమే తనకిష్టం లేదు. అడుగడుక్కి యుద్ధమే. రేఖలో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంది. తను నా వల్ల బాధలు పడుతున్నట్టు, నేను తనని నిర్లక్ష్యం చేస్తున్నట్టు.